ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎన్ని సినిమాల వరకు చెప్పారు మీరు? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మేబీ ఒక 200-300 మూవీస్ చెప్పుంటాను. 200-300 యు హావ్ కంప్లీటెడ్? మెయిన్ లీడ్ అంటే మెయిన్ లీడ్ మేబీ ఒక 30-40 మెయిన్ లీడ్ హీరోయిన్స్కి, అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న హీరోయిన్స్కి అలా అనుకుంటా. ఓకే, సో నాకు ఇప్పుడు సరోజ క్యారెక్టర్ది ఒక రెండు సీన్ ఏమన్నాను మా కోసం. సరోజ ఆ క్యారెక్టర్ ప్లస్ మైనస్ రెండు అయింది నాకు. అండ్ నా వాయిస్ అట్లాగే హస్కీగా బేస్గా అలాగే ఉంటుందేమో అని చాలామంది అనుకున్నారు, బట్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఫర్ మీ. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్ విల్ బి ఎ మైల్ స్టోన్ ఫర్ మీ. అంటే అనుష్క గారికి అది ఎంత ప్లస్ అయిందో, ఇట్స్ నాట్ అన్ ఈజీ క్యారెక్టర్. అంటే అంత ఫేమ్లో ఉన్న ఆర్టిస్ట్ సడన్గా ప్రాస్టిట్యూట్గా చేయడం అన్నది. అందులో కూడా ఐ హ్యావ్ టు థ్యాంక్ క్రిష్ గారు. ఓకే, అతనే దగ్గర ఉండి చెప్పించుకున్నారు. వాయిస్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 సీన్స్ చెప్పాను, తర్వాత కాల్ వచ్చింది, క్రిష్ గారికి నచ్చింది, క్రిష్ గారే కూర్చొని చెప్పించుకున్నారు. ఓకే, జ్యోతి అసలు అసలు దాని ఏమంటారు, అసలు నువ్వేం పట్టించుకోకు, అంతే అట్లనే ఉండాలి ఆ క్యారెక్టర్. క్యారెక్టర్ డిమాండ్స్ దట్. అసలు అనుష్క గారు ఎలా చేశారు, నువ్వు దానికి ప్రాణం పోయాలి అని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు క్రిష్ గారు, పాపం చాలా పేషెన్స్ తో. లైక్ మీకు ముందే ఆ సీన్స్ చూపిస్తారా, లైక్ చూసిన తర్వాత యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆర్ డైరెక్ట్లీ యూ కెన్? ప్రాక్టీస్ ఏమి ఉండదండి, అంటే ఆ క్యారెక్టరైజేషన్ గురించి డైరెక్టర్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ అమ్మాయి ఇలా 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 అని. సో ఇంకా వెంటనే ఒక సీన్ ప్లే చేస్తారు, స్క్రిప్ట్ ఉంటుంది, వి హావ్ టు తగ్గట్టు. ఓకే, సో మంచి డైలాగ్ సార్ రోజది. అవును సార్, మేము ఇలాగే ఉంటాం, మీకేం తక్కువ, మీకు యూనిఫామ్ ఉంది, చేయడానికి ఉద్యోగం ఉంది, కానీ మీరు కూడా మాలాగా అమ్ముడుపోతారు అంటారన్నమాట పోలీస్ దీంతో. గుడ్ 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 వెరీ. సో